హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్. ఈ నాటుకోడి చికెన్ని ఇలా టేస్టీగా అండ్ స్పైసీ స్పైసీ నాటుకోడి చికెన్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్దామా. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. 2 సార్లు వాష్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. అప్పుడు మనకి మొత్తం కారం ఉప్పు అంతా చికెన్కి చాలా బాగా పడుతుంది. ఈలో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా లవంగాలు అలాగే యాలకులు దాల్చిన చెక్క సహజీరాను వేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసాం కదా, ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులను వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇలా మసాలా దినుసులని యాడ్ చేసుకొని వీటిని మనం కాస్త వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని మరియు ఆనియన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. 4-5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఈ ఆనియన్ ముక్కలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ ముక్కలు అనేవి వేగిపోయాయి కదా. ఇలా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇలా పసుపుని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం చికెన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూడండి, ఇక్కడ మనకి చికెన్లోకి వాటర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చికెన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న చికెన్లోకి కొద్దిగా పుదీనాని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పుదీనాని యాడ్ చేసాం కదా, మరొకసారి మూతని పెట్టుకొని ఈ చికెన్ని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తమంతా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి సూప్ కోసం వాటర్ ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నానండి ఇలా 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేశాం కదా మరొకసారి చికెన్ ని మొత్తమంతా బాగా కలుపుకొని కుక్కర్ పైన మూతని పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా విజిల్ ని పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ లో ఉన్న ప్రెజర్ ని తీసేసుకొని మూత తీసి చూడండి మరొకసారి చికెన్ అంతా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తమంతా బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఉడికించుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి సూప్ అనేది కొద్దిగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ లోకి ఇప్పుడు చికెన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా ఉన్న వెన్నని యాడ్ చేసుకోండి వెన్న వేసుకోవడం ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి బట్ వెన్నని వేసి ఒకసారి ట్రై చేయండి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా 3 టేబుల్ స్పూన్ల వెన్నని యాడ్ చేశాం కదా చికెన్ లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మరొక 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీగా అండ్ వేడి వేడిగా నాటుకొడి కూర అనేది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఈ రోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।